వరద బాధితులు పూర్తి నిరాశ్రయులుగా మారడానికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ విమర్శించారు. అల్లూరు జిల్లా ఏటపాక కోనారం విఎల్పురం మండలాల్లో వరద బాధితులకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ 1956 నాటి వరదలు పునరావృతమయ్యాయని సెంట్రల్ వాటర్ కమిషన్ 10 రోజులు ముందుగానే తీవ్ర రూపంలో గోదావరి వరద వస్తుందని తెలిసినా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టు వ్యవహరించిందని ఆరోపించారు. ఇప్పటికైనా ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వైఫల్యంగా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. వారం రోజుల ముందు ఏ ప్రీకాస్ట్ అయితే వచ్చిందో దాన్ని ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం వ్యవహరించినట్టయితే అందర్నీ సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అవకాశం ఉంది. ఏ ఒక్కడు కూడా ఆశీర్వస్తం గాని ఆశీర్వస్తం జరగకుండా ఇవాళ అదృష్టం కొద్దీ ప్రాణ నష్టం జరగలే. ఈ ప్రాంతంలో ప్రాణ నష్టం జరగకపోవడానికి అయితే పోలీస్ ఎస్ఐ కారణం అని చెప్పేసి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి, అతనికి ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ పిఓ కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా దరిదాపుగా ఇదే స్థాయిలో వరద వచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు 86లో ఎన్టీఆర్ ప్రభుత్వం ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అవగాహన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వెనకాల ఉన్నాడు. పూర్తిగా ఎవరికే నష్టం లేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు చేసినటువంటి పరిస్థితుల్లో, అలాగే తర్వాత వచ్చినటువంటి వరదల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు, ఇదే విఆర్పురం మండలంలో మోకాళ్ళోతు బాడీలో ఆయన తిరిగినటువంటి పరిస్థితి ఉంది ఒక ముఖ్యమంత్రిగా. కానీ వాళ్ళు ఈ ముఖ్యమంత్రికి ఎందుకు పట్టలేదు? ఏదో గాల్లో విహంగం చేసి గాల్లో వచ్చి చింతూరులో దిగి నలుగురిని పరామర్శించేసి మమ్మల్ని వెళ్ళిపోతే వాస్తవాలు అతనికి ఏం తెలుస్తాయి? నిజంగా మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిగా ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా అతను ఉన్నట్టే అతను తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏముందండి? 80 కిలోమీటర్ల పరిధిలో టోటల్గా మొత్తం ఎఫెక్ట్ అయినటువంటి మండలాలను అందరినీ వీక్షించడానికి అవకాశం ఉంది. ఒక 3 గంటలు తన విలువైనటువంటి సమయాన్ని కేటాయిస్తే ప్రజల బాధలు అర్థమవుతాయి, ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు ప్రత్యక్షంగా చూడడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా జరిగితే మనసు కరిగి ఏమైనా ఎప్పుడైనా దృష్టి పెడతాడేమో అని ఒక ఆశ. అంతే ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేము, నష్టపోయినటువంటి ఈ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తాత్కాలికంగా తెలంగాణ ప్రభుత్వంలో ఏదైతే 10,000 రూపాయలు నష్టపోయిన నిర్వాసితులు